హాయ్ ఓస్ వెల్కమ్ టు దిస్ ఛానల్ ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి టెలిగ్రామ్ లింకు వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి పీడిఎఫ్స్ మెటీరియల్స్ షార్ట్ కోసం ఎప్పుడన్నా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది సో ఇందుట్లో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ ఒక కామన్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారు అది తెలంగాణ అయినా కానివ్వండి ఆంధ్ర అయినా కానివ్వండి ఇప్పుడు తెలంగాణ వాళ్ళు కూడా చేరారు అందుట్లో ఆ బాధ్యుల్లో దాని గురించి చెప్పమని ఒకటే గోళ మెసేజ్లే మెసేజ్ దాని గురించి అయితే చెప్పబోతున్నాను ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్నాయి దాంట్లో డౌట్స్ డౌట్ పెట్టిన ప్రతిరోజు ఈవినింగ్ డౌట్స్ వీడియో పెడుతున్నారు రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఒకటి అప్డేట్స్ సంబంధించింది ఒకటి రియల్ టైం ప్రొడక్ట్స్ సంబంధించింది ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు మీకు ఉపయోగపడతారు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ సంబంధించిన ఛానల్ సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఇక టాపిక్లో వెళితే ఏంటంటే మీకు డబ్బులు పడకపోవచ్చు ఎందుకంటే ముందు ఆంధ్రాలో ఉన్న యూనివర్సిటీల గురించి మాట్లాడుకున్నాం దాని కింద చదివే అఫిలియేటెడ్ కాలేజ్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుకున్నాం అయితే వీళ్ళకి రావాల్సిన మా రియంబర్స్మెంట్ ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నారు కదా వాళ్ళందరినీ ఇప్పుడు ఫోర్ టూలో ఉన్న వాళ్ళందరం కూడా కాలేజీలు వాళ్ళు యాజమాన్యం డబ్బులు కట్టవలసిందిగా అంటే ఫీజులు కట్టవలసిందిగా ఖచ్చితంగా అయితే ఒత్తిడి చేస్తున్నారట లేకపోతే ప్రాజెక్టులకి వాటికి ఇప్పుడు జరగబోయే ఫోర్ వన్ సప్లీలు ఏవైతే ఉన్నాయంటే వాటికి కూడా రాయనేమో అని చెప్పేసి కళాకండిగా చెప్తున్నారట ముందైతే డబ్బులు కట్టండి అని చెప్తున్నారట అయితే చేంటి హెచ్ గురించి కూడా ఉంది చెప్పాల్సింది ఎవరు స్కిప్ చేయొద్దు అయితే ఏంటంటే ఇక్కడ ఇక్కడ వచ్చిన విషయం ఏంటంటే అండి వీళ్ళకి రీఎంబర్స్మెంట్ అనేది ఇంతవరకు పడలేదంట ఫైనల్ ఇయర్ది ఇది ఇప్పటి నుంచి ఉన్నది కాదు డిప్లమాలో ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు కొంతమందికి పడకుండానే వాళ్ళు సొంత డబ్బులు కట్టి బయటికి వెళ్ళారు ఆ తర్వాత అన్న పడితే అంటే అది కాదు లాస్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు కొంతమందికి డబ్బులు పడకుండానే డాల్ డబ్బులు కట్టి బయటికి వెళ్ళిపోయారు వాళ్ళకి ఇంతవరకు పడలేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే కొంతమందినేమో మొన్న ముందు కట్టించుకున్నారట కట్టించుకున్న తర్వాత మళ్ళీ డబ్బులు పడ్డాయి కదా థర్డ్ ఇయర్లోనేమో అయితే పడిన తర్వాత ఆ డబ్బులు కూడా కట్టాల్సిందిగా ఫోర్స్ చేస్తున్నారట కాలేజీల వాళ్ళు అయితే ఏంటంటే మీకు డబ్బులు పడకపోవచ్చండి ఫైనల్ ఇయర్లో మరి ఎందుకంటే ఇంతకుముందు అలాగే జరిగింది లాస్ట్ ఇయరు కాదు కానీ రెండు వేల పంతొమ్మిదిలో డిప్లొమా ఫైనల్ ఇయర్కి పడలేదు ఆ తర్వాత అప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళకి ఫైనల్ ఇయర్లో పడలేదు మళ్ళీ ఇన్ని సంవత్సరాలు మళ్ళీ ఐదు సంవత్సరాలు తర్వాత అంటే ఐదు ఐదో సంవత్సరంలో మళ్ళీ ఎలాంటి సీను రిపీట్ అయింది సో ఏంటంటే కొన్ని కాలేజీలు అయితే ఇప్పుడు అరవై వేలు వరకు ఫీజు ఉన్నాయి అయితే ఎట్లాగా టప్పు తెచ్చి కట్టచ్చు తొంభై వేలు ఫీజు ఉన్న కాలేజీలు ఉన్నాయండి మేము ఎక్కడ తెచ్చి కట్టామని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే ఒకవేళ మరి ఒకటే కనుక్కోండి డబ్బులు కట్టాల్సి వస్తే సార్ మరి డబ్బులు కట్టామనుకోండి మరి పడేది మా మదర్స్ అకౌంట్లోనే కదా మా జాయింట్ అకౌంట్లోనే కదా డబ్బులు మరి ఆ డబ్బులు మేము ఉంచుకోవచ్చా అని చెప్పేసి అది ఒక్కడ కనుక్కోండి లేకపోతే ఇబ్బంది పడతారు మీరు ఒకవేళ డబ్బులు అనుకోండి మీ అదృష్టం బాగుండి ఎలక్షన్ టైం కాబట్టి యూ విల్ బీ సేఫ్ ఇక జేఎన్టీహెచ్ అంటే తెలంగాణలో వచ్చేసరికి ప్రభుత్వం మారింది అయితే ప్రభుత్వం పోయిన ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా కొంచెం రియంబర్స్మెంట్లు డిలే అవుతున్నాయని చెప్పేసి స్టూడెంట్స్ దగ్గర కాలేజీ యాజమాన్యాలు అయితే ఫీజులు కట్టించుకున్నారు అయితే ఇక కాంగ్రెస్ వచ్చింది ఇప్పుడు అది ఖజానా ఖాళీ అయింది అంటున్నారు మరి రియంబర్స్మెంట్ నిధులు రిలీజ్ చేయమన్నా కూడా వాళ్ళు ఇప్పుడు అసలు డబ్బులు లేకుండా ఎవరు మాత్రం ఏం చేస్తారు పైన ఉన్న కేంద్రం ఇవ్వాల్సి ఉంది సో వీళ్ళు కూడా డబ్బులు కట్టాల్సిందే అయితే వీళ్ళకున్న దరిద్రం ఏంటంటే ఈ కాలేజ్ మేనేజ్మెంట్కే పోతాయి డబ్బులు అన్ని కాలేజీలు ఇబ్బంది పెట్టవు కానీ కొన్ని కాలేజీలు అయితే ఖచ్చితంగా ఫీజులు కట్టాల్సిందే డిప్లొమా వాళ్ళైనా ఇయర్ వాళ్ళు డిప్లొమా ఇయర్ వాళ్ళైనా బీటెక్ వాళ్ళైనా వాళ్ళ ఫైనల్ ఫైన్ వాళ్ళైనా అదనమాట సో ఏదైనా సరే మీకు స్వేచ్ఛగా నిర్ణయం అయితే తీసుకోండి దీని గురించి వీడియో చేయడం అయితే జరిగిందనమాట థ్యాంక్ యూ సో మచ్